అంటారా? ఉంటే చెప్పండి. ఇదిగో ఇది వెళ్ళారా లేదా నిన్నది, ఇది ఎందుకు బయట పెట్టరు మీరు? రైట్, ఇదేండి గఫూర్ సార్, నమస్కారం. నమస్తే నమస్తే. ఇదండి ఆంధ్రప్రదేశ్ యొక్క పరపతి ప్రతిష్ట, నాడు నేడు, నాడు నేడు పరపతి ప్రతిష్ట నాడు నేడు. మీరు ఎమ్మెల్యేగా రెండు టర్మ్స్ చేశారు. ఒక రాష్ట్రము, ఒక రాష్ట్ర ప్రభుత్వము, దానికి ఉండే బడ్జెట్టు, దానికి ఉండే ఖజానా, దానికి ఉండే ఆర్థిక పరమైన క్రమశిక్షణ, దానికి ఉండే సావరిన్ గ్యారంటీ, అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బాండ్స్ ఇవ్వడము అని అంటే ఎగబడి కొనుక్కుంటారు. ఉదాహరణకి ఎప్పటిదో అవసరం అమరావతి బాండ్స్ అలా వదిలిన నిమిషాల్లో అయిపోయినాయి. ఆ 2000 కోట్లు నిమిషాల్లోనే సాక్షిలో రాశారు, అదే వాళ్ళే రాశారు నిమిషాల్లోనే. అలాంటిది రిజెక్ట్ చేశారండి, ఎవరు కనీసం కొనడానికి కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు నమస్కారం అండి, మిగతా పెద్దలందరికి కూడా. అది మీరు చెప్పేది వాస్తవమేనండి, ఎందుకంటే సావరిన్ గ్యారంటీ అనేటువంటిది ప్రజల మీద ఎవరి మీద అయినా ఏ కంపెనీ మీద అయినా అవిశ్వాసం ఉండొచ్చు తప్ప ప్రభుత్వం మీద అవిశ్వాసం అనేటువంటిది ఊహకు కూడా అందదు. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది అవసరమైతే ప్రజల ఆస్తులన్నింటినీ ప్రభుత్వం చేతిలోకి తీసుకోవచ్చు. ఆ రకంగా లక్షల కోట్ల లావాదేవీలు ఉండేటువంటి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఇన్వెస్టర్లు ఎవరైనా కానీ ముందుకు వస్తారు, ఆ రకంగా పెడతారు. ఎందుకంటే గ్యారంటీ వాళ్ళ మనీకి గ్యారంటీ ఏర్పడింది కాబట్టి, అనుకున్న పద్ధతిలో ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. అయితే దురదృష్టం మరి, జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అక్షరం అనిపించేది ఏమంటే వైసీపీ అనేది కన్సిడర్ టు బి ది పార్టీ ఆఫ్ బాగా రిచ్ సెక్షన్స్ యొక్క పార్టీ. అది అవును, సమాజంలో రకరకాలుగా ప్రజాధనం అంతా దాచిపెట్టుకునేటువంటి వర్గాలన్నీ రోజు వైసీపీ యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. వాళ్ళ విశ్వాసం కూడా ఎందుకు లేదో ఈ ప్రభుత్వం మీద నాకు అర్థం కాలేదు. కరెక్టే కదా, మంచి పాయింట్, వాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెద్ద 2000 కోట్ల రూపాయలు అనేది ఒక వ్యక్తి కూడా పెట్టగలుగుతాడు వాళ్ళు కదా. అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారు, ఇసుక దందా వాళ్ళు చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ విశ్వాసం కూడా లేకుండా పోయిందా ఈ ప్రభుత్వం మీద అనేటువంటిది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్ద అమౌంట్ కాదండి, ఒక ప్రభుత్వానికి 2000 కోట్లు అనేది పెద్ద అమౌంట్ కాదు. అవును, అంటే దీన్ని బట్టి చూస్తే క్రెడిబిలిటీ అనేది ఆల్రెడీ ప్రజల దృష్టిలో పోయింది, వాళ్ళ ఇన్వెస్టర్స్ దృష్టిలో కూడా క్రెడిబిలిటీ పోయింది. ఈ రకంగా మొత్తం క్రెడిబిలిటీ పోగొట్టుకున్న ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం ఈరోజు బజార్లో నిలబడింది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చరిత్ర చూస్తే అండి, ఎందుకు క్రెడిబిలిటీ పోయింది? ఇప్పుడు వరుసగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇదే చర్చ జరుగుతుంది. అవును, ప్రతిదీ ఆర్బీఐ దగ్గర ఆర్బీఐ ఆప్షన్ పెడితే పోయి డబ్బులు అప్పు తీసుకుని రావడం, ఎల్ఐసి దగ్గర అప్పు తీసుకుని రావడం, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుని రావడం. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఉదయం మన ఆర్థిక మంత్రిని అప్పుల మంత్రి అని పేరు కూడా పెట్టినారు. అవును, ఆ రకంగా అప్పుల్లో మునిగి తేలుతున్న ప్రభుత్వంగా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క క్రెడిబిలిటీ, ఎందుకంటే ఇన్వెస్టర్ పెట్టేది వాళ్ళ హార్డ్ అర్న్ మనీ, వాళ్ళకేం ఎట్టుకొచ్చిన డబ్బు కాదు కాబట్టి డబ్బులు పెట్టడానికి ఎవరైనా ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వం మీద ఇన్వెస్ట్ చేస్తే ఇది ఉంటుందో పోతుందో, తర్వాత వచ్చే ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుందో అనేటువంటి ఒక భయాందోళన ఏదో ఇన్వెస్టర్స్లో పనిచేసింది కాబట్టి ఇంత అన్యాయమైనటువంటి పద్ధతిలో రిజల్ట్స్ మనం చూస్తున్నాం. రెండవది, ఒకటి మీరు చెప్పిన దాంట్లో సవరించాలి, మరి జీవిరెడ్డి గారు సవరించాలి.